వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు బీదా మస్తాన్ రావు. రాజకీయ భవిష్యత్తుపై కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, మిత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజకీయంగా ఎంతో మందిని కలుస్తామని, అలాగే చంద్రబాబును కూడా కలిశానని చెప్పారు. జాతీయ రాజకీయాలు అంటేనే తనకు ఇష్టమన్న బీదా మస్తాన్ రావు మళ్లీ అవకాశం ఇస్తే జాతీయ రాజకీయాల్లోనే సేవ చేస్తానన్నారు. రాబోయే రాజకీయ భవిష్యత్తును గురించి మా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, మిత్రులతో మాట్లాడిన తర్వాత అది నిర్ణయం తీసుకున్న ప్రస్తుతానికైతే మా రాజ్యసభ సభ్యత్వాలకి రాజీనామా చేయడం జరిగింది. ఎవరు చెప్పారు? మోపిది వెంకటరమణ గారు డిసైడ్ చేసుకున్నారని ఎవరు చెప్పారు? ఆయన ఇక్కడే ఉన్నారు, అడగండి. నేను చెప్పడం సబబు కాదు. మీరు నేను చంద్రబాబు నాయుడు కలిసినట్టున్నారు కదా, అధినేత చంద్రబాబు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరెవరినో కలుస్తూ ఉంటాము. మాకు గతంలో కూడా మా బాస్ ఆయన, అదే తిరిగి 2 సంవత్సరాలు నేను తెలుగుదేశంలో ఉండుండే కాబట్టి సందర్భం వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా తెలుగుదేశం ఎంపీ గారు అనంత లక్ష్మీనారాయణ గారు కూడా ఎదురయ్యారు. అనంతపురం ఎంపీ గారు కలిసాము, మా పార్టీ గారు కలిసాము. అంటే అది మామూలుగా ఏంటంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎలక్షన్ అప్పుడే రాజకీయాలే, కానీ ఎలక్షన్ తర్వాత అందరూ కూడా సఖ్యంగా ఉండడానికే మేము మా తత్వం అది. నిరాపసిత మాకు కూడా అందరూ వచ్చి ఉండేవాళ్ళు కదా, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టనర్స్ అందరూ కూడా ఈరోజు రాజీనామాకి మాకు కూడా వచ్చి ఉన్నారు కదా, ఎవరు లేరు కదా. మేము స్వచ్ఛందంగా మేము ఇద్దరం వచ్చి రాజీనామా సమర్పించమా పోతాం. ఎందుకు సార్ అంత స్వచ్ఛందంగా రాజీనామా సమర్పించాల్సిన కారణం? ఇంకా దాదాపు వ్యక్తిగత కారణాలు చెప్పే కదా, మా వ్యక్తిగత కారణాలు. వ్యక్తిగత కారణాలు మోపిది వెంకటరమణ గారు అయితే ఆయనకి ఉండొచ్చు, ఆయన ఎప్పుడు ప్రజలతోనే ఉండాడు. నేనన్నా రాజ్యసభ లాస్ట్ టైం కూడా ఎంపీగా పోటీ చేసిన 2019లో నాకు ఇక్కడ ఢిల్లీలో రాజకీయాలన్నా జాతీయ రాజకీయాలన్నా కూడా చాలా కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి నేను ఢిల్లీలో మళ్ళీ అవకాశం ఏమైనా భగవంతుడు కల్పిస్తే మళ్ళీ వచ్చేదానికి ఎటువంటి అభ్యంతరం కదా.